వసుంధరాదేవి హత్య గురించి వస్తున్న వార్తల్ని నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నా. ఇప్పటి వరకు దొరికిన ఆధారాలు బట్టి ఈ హత్య నువ్వే చేశావని పోలీసులు నమ్ముతున్నారు. ఇంకా కొన్ని ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. ఏ క్షణంలోనైనా నేను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నాకంతా అయోమయంగా ఉంది సార్. మీరు హత్య చేయడం ఏంటి? అది వసుంధరాదేవిని. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది సార్. గొప్ప లాయర్ కి ఫీజు చెల్లించే తాహత నాకు లేదు. కానీ నేరం చెయ్యలేదు అని మీకు నమ్మకం కుదిరితే ఫీజు తీసుకోకుండానే ఎందరో అమాయకుల్ని నిర్దోషులుగా నిరూపించారు మీరు. అందుకే మిమ్మల్ని నిరపరాధులకి ఆఖరి ఆధారం అని అంటారు. మీరు నిరపరాధిని సార్. నాకేం తెలియదు సార్. మీరే నన్ను కాపాడాలి సార్. సరే, జరిగేదంతా వివరంగా చెప్పు. కానీ ఒక్కడి గుర్తుంచుకోరా, నువ్వు ఏది చెప్పినా అది నిజమే అయి ఉండాలి. అన్ని నిజాలే చెప్తాను సార్. అడగండి సార్. నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు? ఆదర్శ్ హై స్కూల్లో క్లర్క్గా పనిచేస్తున్నాను సార్. అసలు వసుంధరాదేవితో నీకు పరిచయం ఎలా అయింది? ఒకరోజు నేను బస్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. అంతలో ఒక లారీ వేగంగా వచ్చి కారుని ఢీకొట్టింది. అందులోంచి ఓ పెద్దవాడు రోడ్డు మీద పడిపోయింది. చాలా రక్తం కారుతుంది. వెంటనే నేను ఆవిడ్ని ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకునే వరకు నన్ను అక్కడే ఉండమన్నారు సార్. ఈలోపు నర్సు వచ్చి వసుంధరాదేవి గారికి కుట్లేసి రూమ్లోకి మార్చారు, మిమ్మల్ని చూడాలంటున్నారని చెప్పారు సార్. నేను వెళ్ళాను సార్. నన్ను చూసి ఆవిడ కృతజ్ఞతతో నమస్కారం చేసింది సార్. ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకొచ్చినందుకు పెద్ద ప్రమాదం తప్పిందని డాక్టర్లు అన్నారట. పోలీసులు కేసు అని ఆలోచించకుండా ఏ సంబంధం లేని ఆవిడ్ని నేను రిస్క్ తీసుకొని తీసుకెళ్ళినందుకు నా మేలు మర్చిపోలేనని చెప్పింది సార్. నాతో తర్వాత మాట్లాడతానని నా ఫోన్ నెంబర్ తీసుకుంది సార్. ఆ తర్వాత పోలీసులు వచ్చి నా వాంగ్మూలం తీసుకున్న తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత నేను ఆల్మోస్ట్ ఆవిడ గురించి మర్చిపోయాను సార్. కానీ ఒక వారం రోజుల తర్వాత ఆవిడే నాకు ఫోన్ చేసింది సార్. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను, అడ్రస్ మెసేజ్ చేస్తాను, వీలైనప్పుడు వచ్చి కలవమన్నారు సార్. అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాలా వద్దా అని తటపటాయించాను. కానీ వెళ్ళకపోతే బాగుండదని వెళ్ళాను సార్. వెళ్తే ఏమైంది? అక్కడికి వెళ్ళాక ఆవిడ హోదా అది చూసి అప్పుడు నాకు అర్థమైంది సార్. ఆవిడ చాలా ధనవంతురాలు, కానీ చాలా సింపుల్గా ఉంటుంది సార్. నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించింది, ఆదరంగా ఆహ్వానించింది, నా గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంది సార్. తన గురించి కూడా అన్ని వివరాలు నాకు చెప్పింది. ఆవిడ వయసు 50 సంవత్సరాలు సార్. తన భర్త చనిపోయే నాటికి 5 సంవత్సరాల క్రితం చనిపోయాడు సార్. పిల్లలు లేరట సార్. ఎవరో పని మనిషి ఆవిడకి తోడుగా ఉంటుందట సార్. ఇంకా ఏం మాట్లాడింది? నా నేచర్, మీరు మాట్లాడే పద్ధతి తనకు బాగా నచ్చాయని, వీలైనప్పుడల్లా వస్తూ ఉండమని చెప్పింది సార్. అంటే మళ్ళీ వెళ్ళావా? వెళ్ళాను సార్. ఆవిడ అంత ఆప్యాయత చూపిస్తుంటే కాదనలేకపోయాను సార్. నిజం చెప్తున్నాను సార్, నేను చాలా మొత్తం వస్తున్నాను. దేనికి ఎవరిని ఒప్పించే మనస్తత్వం కాదు. అది కూడా కాక చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది సార్. ప్రేమకి ఆప్యాయతకి పుంజిపోయే మనస్తత్వం నాది. ఆవిడలో నాకు ఓ అమ్మ కనిపించింది సార్. అందుకే ఆవిడ రమ్మంటే వెళ్లకుండా ఉండలేకపోయాను సార్. మరి ఆవిడని ఎప్పుడైనా డబ్బు అడిగా? నేను ఎప్పుడు అడగలేదు సార్. కానీ తనంతటతనే ఈ చిన్న ఉద్యోగం ఎన్నాడు చేసిన అక్కడే ఉంటావు, ఏదైనా వ్యాపారం చెయ్యి, పెట్టుబడికి నేను సహాయం చేస్తానని చెప్పారు సార్. కానీ
ఏ వ్యాపారం చేద్దామా అని ఒక నిర్ణయానికి వచ్చేలోపే ఈ ఘోరం జరిగిపోయింది సార్. హలో ఏంటమ్మా, వసుంధరాదేవి హత్య గురించిన వార్తల టీవీలో వచ్చాయి, వివరంగా చెప్పమ్మా. ఎవరు సార్? నా సెక్రటరీ ఫోన్. మీ టీవీలో వచ్చిన వార్తలు, లేటెస్ట్ వార్తలు వసుంధరాదేవి హత్య గురించి వచ్చాయట, అవి విని చెప్పింది. వార్తలు ఏమొచ్చాయట సార్? వసుంధరాదేవి బ్యాంకు లాకర్ని తెరిచి చూశారట, అందులో ఆవిడ రాసిన వీరునామా ఉందట. ఆ వీరునామాను ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆస్తిలో అధిక భాగం నీకు చెందేలా రాసి ఉందట. నాకు చెందేలా రాసి ఉందా? అది అధిక భాగం అంటే కొన్ని కోట్ల ఆస్తి. నేను నమ్మలేకపోతున్నాను సార్, ఆవిడ నా పేరు ఎందుకు రాస్తుంది సార్? అంటే ఈ వీరునామా విషయం నీకు ఇప్పుడే తెలిసినట్టు నటిస్తున్నావా లేక ఇంత ముందే తెలుసా? నటించడమా సార్? దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, వీరునామా విషయం మీరు ఇప్పుడు చెప్పే వరకు నాకు అసలు ఏం తెలియదు సార్. ఏదో నా మీద జాలితో ఏదో వ్యాపారానికి డబ్బులు సాయం చేస్తుంది అనుకున్నాను, కానీ అన్ని కోట్ల ఆస్తి నా పేరు ఎందుకు రాస్తుంది సార్ ఆవిడ? ఏది ఏమైనా ఈ వీరునామా నీకు కొత్త సమస్య తెచ్చి పెడుతుంది రా. కొత్త సమస్య? అవును, అసలు ఇంతవరకు హత్య చేయడానికి నీకు మోటివ్ అంటే ఆమెను చంపాల్సిన అవసరం అంటూ ఏది ఉన్నట్లు లేదు. ఈ వీరునామాతో మోటివ్ ఉన్నట్లు అవుతుంది. ఆస్తి కోసం ఆమెను హత్య చేశామంటారు. ఇది చాలా దారుణం సార్. ఆస్తి కోసం అమ్మ లాంటి వ్యక్తిని ఎలా చంపుతావు సార్? ఆస్తి కోసం సొంత అమ్మనే చంపిన కేసులు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చిందట, హత్య 9:30 మధ్యలో జరిగిందట. ఆ సమయంలో నువ్వు వసుంధరాదేవితో పాటు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నట్లు పోలీసుల దగ్గర ఆధారం ఉందట. ఏమన్నారు సార్? హత్య 9:30 మధ్యలో జరిగిందని వచ్చిందా? ఎస్. అయితే నీ భయపడాల్సిన అవసరం లేదు సార్. ఎందుకని? ఎందుకంటే ఆ సమయంలో నేను వసుంధరాదేవి ఇంట్లో లేను. ఆ టైంలో నేను మా ఇంట్లో ఉన్నాను సార్. మీ ఇంట్లో? అవును సార్. ఆ రోజు 8 గంటలకే వసుంధరాదేవి గారికి గుడ్ నైట్ చెప్పి 8:30 నేను మా ఇంటికి వచ్చేసాను సార్. ఆ విషయం మీరు మా ఇంటికి కూడా అడగచ్చు. నాతో పాటు వచ్చి మీరు రిసెప్షన్ లో కూర్చోను సార్, పిలుచుకొస్తాను సార్. ఇప్పుడేమో అవసరం లేదు. ఒక సంగతి చెప్పండి, నువ్వు వసుంధరాదేవి ఇంటి నుండి 8 గంటలకు బయలుదేరినట్లు ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు చూసినట్లేదు సార్. దాట్ సిచ్యువేషన్. హలో ఏంటమ్మా, పోలీసులు వచ్చారా? రవిని అరెస్ట్ చేస్తారు. వాళ్ళ రిసెప్షన్లో కూర్చోబెట్టి రవిని పంపిస్తున్నా. చూడు రవి, నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు, రిసెప్షన్లో ఉన్నారు. వెళ్ళి సరెండర్ కా సార్. ఈ హత్యకి నాకు ఏ సంబంధం లేదు సార్. నేను అమాయకుడిని సార్. మీరే నన్ను కాపాడాలి సార్, ప్లీజ్ సార్. అలాగే అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ముందు వెళ్ళి సరెండర్ కా. నా భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు, ఇది అన్యాయం. చూడమ్మా, నువ్వు ఏడు పాపి అలా కూర్చో. పోలీసులు ఎవరిని అనవసరంగా అరెస్ట్ చేయరమ్మా. రవే ఈ హత్య చేశాడని వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఏవో ఉండి ఉంటాయి. పైగా ఇది హత్య కేసు, సాక్ష్యాలు ఆధారాలన్నీ రవికి ప్రతికూలంగా ఉన్నాయి. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. సరిగ్గా మా ఆయన 8:30 ఇంటికి వచ్చేసాడండి. అది కాదమ్మా, అసలు ఏమిటి అతని గురించి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు?
పోనీ ఇది చెప్పమ్మా ముందు అసలు నీ భర్త హత్య జరిగిన రాత్రి ఎన్ని గంటలకు ఇంటికి వచ్చాడు అదే సార్ 8:30 కల్లా ఇంటికి వచ్చేసాడండి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు ఎందుకంటే నేను 8:30 మధ్యలో వచ్చే ఓ టీవీ సీరియల్ చూస్తాను ఆ రోజు రవి ఆ సీరియల్ అయిపోయే టైంకి ఇంటికి వచ్చేసాడు అందుకే అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను సార్ అచ్చా ఆ టైంలో అతను మీ ఇంట్లోనే ఉన్నట్లు నువ్వు కాక ఇంకెవరైనా చూసినవాడున్నారా ఏమో సార్ ఇంకెవరు చూసినట్లు తెలియదు అయినా ఆయన 8:30కి వచ్చింది నిజమైనప్పుడు ఇంకెవరు చెప్పడం దేనికి సార్ ప్రమాణం చేసి నేను చెబితే నమ్మరా నమ్మరమ్మ భార్య కాబట్టి భర్తకు అనుకూలంగా సాక్ష్యం చెప్పిందని దాన్ని తేలిగ్గా తీసుకుంటాను ఆ టైంలో నువ్వు కాక ఇంకెవరైనా చూసిన వాళ్ళు ఉంటే నీ సాక్ష్యానికి బలం చేకూరుతుంది అలాంటి సాక్ష్యం ఎవరు లేరు పైగా ఇది హత్య కేసు సాక్ష్యాల ఆధారాలన్నీ ఇందాక చెప్పాను కదా అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి నా ప్రయత్నం నేను చేస్తాను మీరే మాకు దిక్కు సార్ అసలు రవి జీవకు కూడా హాని తలపెట్టాడు అలాంటి వాడు హత్య చేయడం ఏంటి సార్ ఇది చాలా అన్యాయం మీరే న్యాయాన్ని నా భర్తని కాపాడాలి సార్ మంచిదమ్మా నా ప్రయత్నం నేను చేస్తాను నువ్వు వెళ్ళి రిసెప్షన్ లో నీ డీటెయిల్స్ అని రాసి ఇచ్చేయండి అలాగే సార్ సారీ వరాన సారీ పద్ధతి లేదు ఆవేటి రవి అనబడే నీవు గత సంవత్సరం నవంబర్ 10వ తారీఖున వసుంధరాదేవిని హత్య చేశావని నీ మీద నేరం మోపబడి ఆ నేరం నువ్వు చేశావా లేదా నేను చేయలేదు సార్ ప్రాసిక్యూషన్ కెన్ ప్రొసీడ్ యువర్ ఆనర్ వసుంధరాదేవిని ఎనుపరాడుతో తలపై బలంగా కొట్టడం వల్ల ఆమె వెంటనే మరణించిందని మెడికల్ రిపోర్ట్ వచ్చింది ఈ హత్య ముద్దాయి రవే చేశాడని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ మొదటి సాక్షిగా సురేందర్రెడ్డి గారిని పిలిపిస్తున్నారు ఇన్స్పెక్టర్ సురేందర్రెడ్డి గారు సురేందర్రెడ్డి గారు సురేందర్రెడ్డి గారు భగవంతుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను చూడండి ఇన్స్పెక్టర్ గారు వసుంధరాదేవి హత్య గురించి మీకు తెలిసిన వివరాలు చెప్పండి గత సంవత్సరం నవంబర్ 10వ తారీఖున వసుంధరాదేవి పని మనిషి కావేరి ఫోన్ చేసి తన యజమానురాలు హత్య చేయబడిందని చెప్పింది మేము వెంటనే ఆ ఇంటికి వెళ్ళాం అక్కడ సోఫాలో వసుంధరాదేవి గారి డెడ్ బాడీ ఉంది పక్కనే రక్తపు మార్కలున్న ఐరన్ రాడ్డు కూడా పడి ఉంది తర్వాత ఏం చేశారు పని మనిషి కావేరిని ప్రశ్నించాం ఆమె తన వాంగులంలో హత్య జరిగిన కొద్ది నిమిషాలకు ముందు ముద్దాయి రవి వసుంధరాదేవి గారి గదిలో ఆమెతో మాట్లాడుతున్నాడని ఆ తర్వాత కొద్దిసేపటికి ఏదో శబ్దం వినిపించినట్లయి వెళ్ళి చూసేసరికి తన యజమానురాలు సోఫాలో చనిపోయి ఉందని ముద్దాయి ఆమె వచ్చేలోపే పారిపోయాడని చెప్పింది దాంతో మేము ముద్దాయి రవి ఇంటికి వెళ్ళి సోదా చేశాం అక్కడ మాకు రక్తపు మరకలున్న ముద్దాయి చొక్కదు వసుంధరాదేవి రక్తం ల్యాబ్ టెస్ట్ చేయించారా చేయించాం అది ఏ గ్రూప్ ఓ పాజిటివ్ ముద్దాయి చొక్కా మీద ఉన్న రక్త మరకలు టెస్ట్ చేయించారు చేయించాం అవి కూడా ఓ పాజిటివ్ వస్తాను ఎవరైనా చూడండి హత్య జరిగిన సమయం నిర్ధారణ అయిందా అయింది రాత్రి 9:00-9:30 మధ్యలో జరిగింది పది మనిషి కావేరి తన వాంగ్మూలంలో హత్య జరిగిన కొద్ది నిమిషాలకు ముందు తన యజమానురాలు వసుంధరాదేవి గారి గదిలో ఆమెతో ముద్దాయి మాట్లాడుతున్నాడని ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ వెళ్ళి చూసేసరికి ఆవిడ చనిపోయి ఉందని ముద్దాయి పారిపోయాడని మీకు చెప్పింది అందువల్ల మీరు ముద్దాయి ఇంటికి వెళ్ళారు అతన్ని అడిగితే అతనేం చెప్పాడు తను హత్య చేయలేదని వసుంధరాదేవి ఇంటి నుండి 8 గంటలకే బయలుదేరి 8:30కు తన ఇల్లు చేరుకున్నానని చెప్పాడు అతను భార్యను అడిగారా అడిగారు ఆవిడ ఏం చెప్పింది ఆమె కూడా తన భర్త 8:30కి ఇంటికి వచ్చాడని చెప్పింది ముద్దాయి ఇంట్లో దొరికిన అతని చొక్కా మీద ఉన్న రక్తం మరకల గురించి అతను అడిగారా అడిగారు
ఏదో పనసకాయ లాగుతుంటే కత్తి కోసుకుందని ఆ రక్తమే చొక్క కట్టుకుందని చెప్పాడు. చొక్క మీద ఉన్న రక్త మరకల గురించి అతను భార్య ఏం చెప్పింది? తను కూడా కత్తి తెగడం వల్లనే రక్తం చొక్క కట్టుకుందని ఆ కత్తిని చొక్కాని కోర్టుకు అప్పగించడం కూడా జరిగింది. కొంచెం అది ఈ కత్తేనా? అవును ఇదే. మీరు ముత్తాయి రక్తం పరిశీలించారా? అది చేయించలే. మీరు చేయించకపోయినా అతని బ్లడ్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. అతని రక్తం కూడా ఓ గ్రూప్. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ రెండవ సాక్షిగా పనిమనిషి కావ్యని ప్రవేశపెడుతుంది. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. చూడమ్మా, నీ పేరేంటి? కావేరి. వసుంధరా దేవి గారి ఇంట్లో ఎంతకాలంగా పనిచేస్తున్నా? 10 సంవత్సరాలు. ఆవిడ నిన్ను ఎలా చూసుకునేవారు? చాలా బాగా చూసుకునేవారు. ఓ పని మనిషిలా కాకుండా సొంత మనిషిలా చూసుకునేవారు. నవంబర్10 అంటే వసుంధరాదేవి హత్య జరిగిన రోజుగా రోజు ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు శనివారం. ప్రతి శనివారం సాయంత్రం 4 గంటల ముందు నేను బయటకు వెళ్ళడానికి అమ్మగారు సెలవిచ్చేవారు. మాకు 2 ఇళ్ళవతలు ఉండే ఓ ఇంట్లో మా ఊరు నుండి వచ్చిన ఓ అమ్మాయిని నేనే పని మనిషిగా మార్చాను. ఆ రోజు ఆమెను కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాం. మాటల సందర్భంలో నేను ఒక కొత్త చీర కొన్నాను, చాలా బాగుంది అని చెప్పాను. అందుకు తను ఆ చీర నాకు చూపించవా, నేను అలాంటిదే కొనుక్కుంటాను అని. సరే అని అది తీసుకురావడానికి నేను ఇంటికి వెళ్ళాను. నేను నా గదిలోకి వెళ్తుండగా అమ్మగారి గదిలో అమ్మగారు ఈ రవి మాట్లాడుకుంటున్నారు. నేను నా గదిలోకి వెళ్ళి బీరువాల నుండి చీర తీస్తుండగా అమ్మగారి గదిలో ఏదో శబ్దమైనట్టు అనిపించింది. ఏమైందో ఏమిటో వెంటనే అమ్మగారి గదిలోకి పరిగెత్తాను. అమ్మగారు సోఫాలో పడిపోయి ఉన్నారు. దగ్గరగా వెళ్ళి కదిలించి చూశాను, ప్రాణం లేదనిపించింది. వెంటనే 1000కి ఫోన్ చేశాను. నేను వెళ్ళేసరికి ఈ రాక్షసుడు అమ్మగారిని చంపి పారిపోయాడు. కావేరి, నాకు మొదటి నుంచి తెలిసిన అనుమానమే. అమ్మగారి తల్లి నాకు చాలా పెద్ద తప్పు చేశారు. అతడు ఏం చేశాడని ఎలా అంటున్నావు? చూడ్డానికి అమ్మాయి పిల్ల కనిపిస్తాడు కాని ఇతను నొప్పి కిలాడి. వారానికి 3-4 సార్లు వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా అమ్మగారిని తెగ పొగిడేవాడు. అమ్మగారిని మాయ చేసి తన చెప్పు చేతల్లోకి తెచ్చుకున్నాడు. అదే ఏం చేశాడు? అమ్మగారు లోగడ రాసిన విల్నామాను మార్చి కొత్త విల్నామా రాసేలా చేశాడు. అంటే ఆ కొత్త విల్నామా గురించి అతనికి తెలుసా? ఎందుకు తెలియదు. అమ్మగారు లాయర్ గారి గురించి విల్నామా మార్పు గురించి మాట్లాడుతున్నప్పుడు ఈతగట్ పక్కనే ఉండదు. కావేరి, ఏమైంది నీకు? ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తున్నావు? ఆర్డర్ ఆర్డర్. సరే బుద్ధాయి, నా మధ్యలో మాట్లాడకూడదు. ఆ కొత్త విల్నామా ఎప్పుడు రాశారు? అమ్మగారు చనిపోయే 2 రోజుల ముందు. చూడు కాబట్టి వసుంధరాదేవి చనిపోయే 2 రోజుల ముందు పాత వీరునామా మార్చి కొత్త వీరునామా రాశారు అని చెప్పారు. పాత వీరునామా ప్రకారం ఆమె తదనంతరం ఆ ఆస్తిలో ఎక్కువ భాగం ఎవరికి చెందేలా రాసింది? మరి కొత్త వీరునామా ప్రకారం ఎవరికి చెందేలా ఉంది? అంటే ఆ మాయలోడు మీ యజమానురాలు మాయ చేసి మీ పేర రాసిన ఆస్తిని తన పేరు మీద రాయించుకున్నాడని అతనంటే నీకు కోపంగా ఉంది కదా? 10 సంవత్సరాల నుండి అమ్మగారికి నమ్మిన బట్టులా ఉండి పగలనక సేవ చేస్తూ ఉంటే మధ్యలో ఈ తగాడొచ్చి ఆస్తి రాయించుకుంటే కడుపు మండదా మరి? కడుపు మండి అతని మీద అబద్ధాలు చెప్తున్నావు అన్నమాట. నేనేం అబద్ధం చెప్పాను? నువ్వు నీ గదిలోకి వెళ్తుంటే మీ అమ్మగారితో పాటు అతను మాట్లాడుతున్నాడు అని చెప్పావు. నువ్వు అతను చూసావా?
అతను ఆ గదిలోనే ఉన్నాడు. అంటే ఆ గది తలుపు తెరిచి ఉందా? అంటే పూర్తిగా తెరిచలేదు, కొద్దిగా తెరిచింది. అంటే ఆ కొద్దిగా తెరిచి ఉన్న సందులో నుండి చూసావా? చూడలేదు, అతను గొంతు విన్నాను. చూడలేదు, అతను గొంతు విన్నావు? మరి అది అతను గొంతు అని ఎలా తెలుసు? నేను ఎన్నిసార్లు అతను గొంతు వినలేదు, అది అతని గొంతే. కావేరి, నీ మధ్య నువ్వు చెవులు సరిగా వినపడటం లేదని డాక్టర్ చూపించుకున్న మాట నిజమేనా? అబ్బే చూపించుకోవడం తప్పలేదు, నీకు సరిగ్గా వినపడటానికి హియరింగ్ ఎయిడ్ మిషన్ డాక్టర్ పరీక్ష రాస్తారని తెలిసింది, నిజమేనా? నిజమే, దానికోసం ఆర్డర్ కూడా ఇచ్చాను, వారం రోజుల్లో వస్తుంది అన్నారు. చూడు కావేరి, ఆ రోజు వసుంధరాదేవి గారి గదిలో మాట్లాడుతున్నది రమేనా? ఆ రోజు నువ్వు వసుంధరాదేవి గదిలో విన్నది ఆ గొంతు దర్శాలి వరాల ఇక నువ్వు వెళ్ళొచ్చావు. ప్రాసిక్యూషన్ మూడవ ఆఖరి సాక్షిగా రజితను ప్రవేశపెడుతున్నా. రజిత, 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 దేవుని మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను. చూడమ్మా, నీ పేరు రజిత. ముద్దాయి రవి నీకేమవుతాడు? ఆయన నా భర్త. వసుంధరాదేవి హత్య జరిగిన రోజు రాత్రి నీ భర్త ఏ టైంకి వచ్చాడు? నిజం చెప్పు. 9:40కి వచ్చాడు. రజిత, అతను వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? చాలా ఆందోళనగా ఉన్నాడు, చెమటలు కారుతున్నాయి. ఆయన వేసుకున్న చొక్కాకి చేతుల దగ్గర రక్తపు మార్కులు ఉన్నాయి. ఆ రక్తం ఏమిటని అడిగాను, అడిగితే ఆమె చంపేశాను, మన చాలా ఆస్తి వస్తుందని చెప్పాడు. శిక్ష పడుతుంది కదా అని నేను అడిగితే, నేను హత్య చేసినట్లు ఎవరికి తెలీదు, భయపడాల్సిన అవసరం లేదన్నాడు. రజిత, ఏమైంది నీకు? నీకు అనిపించి పట్టిందా? ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తున్నావు? ఇది లాస్ట్ వార్నింగ్, సైలెంట్ గా ఉండు. హత్య జరిగిన రాత్రి పోలీసులు మీ ఇంటికి వచ్చినప్పుడు నీ భర్త 8:30కి ఇంటికి వచ్చాడని చెప్పావు, అవునా? పోలీసులు అడిగితే చొక్కా మీద ఉన్న రక్త మరకలు కత్తి తెగటం వల్ల పడ్డాయని చెప్పారు, అవునా? అలాగే చెప్పాను. అంటే పోలీసులకు అబద్ధం చెప్పావా? అబద్ధమే చెప్పాను. అంటే నువ్వు పోలీసులకు నీ భర్త ఇంటికి వచ్చిన టైం గురించి, చొక్కా మీద ఉన్న రక్త మరకల గురించి కూడా అబద్ధం చెప్పావు? అలాగే చెప్పాను. ఎందుకు చెప్పావు అబద్ధం? అలా అబద్ధం చెప్పమని రవి నన్ను బతిమాలుకున్నాడు. రజిత, అప్పుడు 8:30కి ఇంటికి వచ్చాడని పోలీసులకు చెప్పి, ఇప్పుడు కోర్టు మోసి 9:40కి వచ్చాడని అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నేను ఇప్పుడు కోర్టులో చెప్పింది అబద్ధం కాదు, నిజం. అప్పుడు పోలీసులకు అలా చెప్పిన తర్వాత జరిగిన దాని గురించి నేను చాలా ఆలోచించాను. రవి చేసింది మామూలు నేరం కాదు, హత్య. కోర్టులో ప్రమాణం చేసి అబద్ధం చెప్పడానికి నా అంతరాత్మ ఒప్పుకోలేదు, అందుకే నిజం చెప్పాను. నిజం? నువ్వెప్పుడు నిజం చెప్పలేదు రజిత. ఇప్పుడే పోలీసులు అబద్ధం చెప్పారని నువ్వే ఒప్పుకున్నావు. ఇప్పుడు నువ్వు కోర్టులో చెప్పేది అబద్ధం అని నేను అంటున్నావు. నువ్వు అబద్ధం మీద అబద్ధం చెప్తున్నావు. ఇంకా ఏ ప్రశ్న అడిగి ప్రయోజనం లేదు, ఇంకొక పంపిత అబద్ధం చెప్తావు. నో మోర్ క్వశ్చన్స్ రాదా. చూడమ్మా రజిత, కోర్టులో ప్రమాణం చేసి అబద్ధం చెప్తే అలా చెప్పినందుకు శిక్ష వేస్తా. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమే కదా? నేను ఇప్పుడు ప్రమాణం చేసి కోర్టులో చెప్పిందంతా నిజమే. వస్తాను ఎవరన్నా, ఇంకా మీరు వెళ్ళచ్చు. ఎవరన్నా ప్రాసిక్యూషన్ కేసు ఇంతటితో ముగిసినట్టే.
దయానిధి గారు మీరేమైనా చెప్తారా? Yes, Your Honor. Your Honor, ముద్దాయి రవి హత్య చేశాడని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ వారు ఊహాజనితమైన సాక్ష్యాన్ని చెప్పించడంలో విజయం సాధించారు. పోలీసులు వసుంధరాదేవి రక్తం, ముద్దాయి చొక్కా మీద ఉన్న రక్తం ఒకే గ్రూప్కు చెంది ఉండటం వల్ల ముద్దాయి హత్య చేశాడని ఊహించుకున్నారు. కానీ అతనిది కూడా అదే గ్రూప్ కావటం వల్ల ఆ చొక్కా మీద ఉన్న రక్తం అతనిదే అన్న సంగతిని వాళ్ళు పట్టించుకోలేదు. ఇక పడి మనిషి కావేరి సాక్ష్యాన్ని పరిశీలిస్తే ఆమెకు దక్కుతుంది అనుకున్న కోట్ల ఆస్తిని ముద్దాయి ఎగరేసకపోయాడని ఆమె అతని మీద కసిని పెంచుకుంది. ఆ కసితో తన యజమానురాలి గదిలో హత్య జరిగిన సమయంలో అతను అక్కడే ఉన్నాడని చెప్పింది. కానీ ఆమె అతన్ని చూడలేదు. తను విన్న గొంతు అతనిదే అని ఊహించుకుంది. పైగా ఆమెకు చెవులు సరిగా వినబడవు అనే నిజాన్ని ఇంత ముందే కోర్టులో నిరూపించడమైంది. ఇక అన్నిటికంటే విచిత్రమైన విషయం ముద్దాయి భార్య రజిత సాక్షి. ఆమె భర్త తనతో ఈ హత్య తనే చేశారని చెప్పాడట. ఆ విషయాన్ని కోర్టుకు వెళ్ళి చెప్పమని ఆమె అంతరాత్మ ప్రబోధించిందట. మరి పోలీసులు ఇంటికి వచ్చి ఆ రోజు హత్య జరిగినాడు అడిగినప్పుడు నిజం చెప్పమని ఆమె అంతరాత్మ ఆమెను ఎందుకు ప్రబోధించలేదో అది ఆమెకే తెలియాలి. ఆమె చెప్పే ప్రతి మాట అబద్ధమే. ఆమె అబద్ధం సాక్ష్యాన్ని పరిగణలో తీసుకోవడం సమంజసం కాదు. ఇక ముద్దాయి గురించి చెప్పాలంటే అతను మచ్చలేని జీవితం గడిపాడు. అతని మంచితనాన్ని గురించి ఎంతమంది సాక్షులైనా నేను ప్రవేశపెట్టగలను. కానీ తను నిర్దోషిని నిరూపించుకోవడానికి డిఫెన్స్ ఏకైక సాక్షిగా ముద్దాయినే ప్రశ్నించదలుచుకున్నాను. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను. అబద్ధం చెప్పను. చూడు రవి, భగవంతుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. వసుంధరాదేవిని హత్య చేసావా? నేను చేయలేదు సార్. ఒకసారి అయ్యానిధి గారు ఇంకేమి అడగరా? నో మోర్ క్వశ్చన్స్. చూడు రవి, నీకు శాలరీ ఎంత వస్తుంది? నెలకు 20,000 సార్. 20,000 అంటే చాలీ చాలని జీతం అవునా? అవును సార్. వసుంధరాదేవి పరిచయం అయ్యాక నీ లైఫ్ స్టైలే మారిపోయింది. ఆమెకు చాలా చాలా సన్నిహితుడు అయ్యావు. ఆమెని ప్రసన్నం చేసుకొని వీలునామానే మార్చేలా చేశావు. కావేరికి దక్కాల్సిన ఆస్తిని నీ పేర దక్కేలా మార్చేసుకున్నావు. వసుంధరాదేవికి కొంచెం చాదస్తం ఉందని నీకు తెలుసు. ఆ చాదస్తంతో ఇదివరకే 3 సార్లు వీలునామా మార్చిందని కూడా నీకు తెలుసు. నీ పేర రాసిన ఆస్తిని తిరిగి ఇంకెవరి పేరైనా రాస్తుందేమో అని భయపడ్డాం. అలా జరగకుండా ఎలాగైనా ఆస్తి దక్కించుకోవాలి. ఆమెని హత్య చేయడానికి ప్లాన్ వేశాం. ప్రతి శనివారం సాయంత్రం పని మనిషి కావేరి ఇంట్లో ఉండదు కాబట్టి ఇంట్లో వసుంధరాదేవి ఒక్కటే ఉంటుందని కూడా నీకు తెలుసు. అందుకే వీలునామా రాసిన తర్వాత వచ్చే మొదటి శనివారం వచ్చే ఆమెను హత్య చేశాం. అబద్ధం. నేను ఆమె ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఆవిడ బ్రతికే ఉంది. నువ్వు అన్నట్లు బయలుదేరి ఉంటే నువ్వు 8:30 ఇల్లు చేరుకోవాలి. కానీ నీ భార్య నువ్వు 9:40 వచ్చావని చెప్తుంది కదా. ఆవిడ ఎందుకు అలా చెప్పిందో నాకు అర్థం కావట్లేదు. అసలు తను నా భార్య రజితేనా అనిపిస్తుంది. తనకు పిచ్చి పట్టినట్టుంది. అందుకే అన్ని అబద్ధాలు చెప్తుంది సార్. ఆమెకేం పిచ్చి పట్టలేదు రవి, అన్ని నిజాలే చెప్తుంది. ఆ రోజు నువ్వు 8:30 కాదు 9:40 ఇంటికి వెళ్ళావు. నేను 8:30 వెళ్ళాను సార్. నీ చొక్కా మీద వసుంధరాదేవి రక్త మరకలు ఉన్నాయి. అవి నా చెయ్యి తెగితే పడ్డ రక్త మరకలు సార్. నువ్వే వసుంధరాదేవిని చంపానని నీ భార్యతో చెప్పావు. చంపకుండానే చంపానని ఎందుకు చెప్తాను? నిజంగా చంపావు అలా చెప్పావు. ముమ్మటికి వసుంధరాదేవి చంపింది నువ్వే. ఎస్, నువ్వే. ఎందుకు అందరూ అబద్ధాలు చెప్తున్నారు?
This is 100% split man murder. That's all, Your Honor. ఇంతటితో ఈ రోజు కోర్టుని అడ్జర్న్ చేస్తున్నా. తిరిగి ఈ నెల 22వ తారీఖున జడ్జిమెంట్ వినిపిస్తా. ఏమిటి సార్ ఇది? రజిత ఇన్న బద్దలు చెప్తున్నాడు సార్. ఏమో రవి, నాకు ఏమి అంటు పట్టడం లేదు. హలో, రవికి శిక్ష పడుతుందని పరేషాన్ అవుతా. ఎవరు నువ్వు? నేను ఎవరైతే నీకెందుకు అని పాపం గా రవి గా పెద్దామని చంపలేదు చంపలేదనే దానికి నా తాన ఆధారం ఉన్నది. ఆధారమా? ఏంటి ఆధారం? అరే అంత తొందర పడతావేంటి? ఇష్టపడి పార్కు నీకు ఎరికే కదా. గా పార్కు ఎనక పక్క గోడ కాంటుని ఒక తానుకు షెట్ ఉంటుంది. గా షెట్టు కింద నేను ఇయ్యాల రాత్రి బరాబర్ 9 గంటలకు 10,000 పట్టుకొని ఉండా. ఇదో ఒక్కడివే రావాలి. సరే గడి. హలో 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 కట్ చేసి చెప్పినట్టు ఒక్కడివే వచ్చినావు కదా. ఎవరు? నేను ఎవ్వరైతే నీకెందుకు గాని పైసలు తెచ్చినవా? అరే పైసలు ఇవ్వడానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏమిటో నాకు తెలియాలి కదా. ఆధారమా? ఉన్నది, రజిత పంపిన మెసేజ్. నీకు పనికొచ్చేది నా తనం ఉన్నది. రజిత పంపిన మెసేజ్ అంటే తన భర్త రవి పంపిందా? ఏహే, మగనికి కాదు రంకు మగానికి పంపింది. అంటే రజిత అక్రమ సంబంధం ఉందా? ఎవరితో? నా మగన్తో. ఇద్దరు నడుమ ఏడాది కలి నడుస్తాంది. ఎవ్వరు మస్తు ఫోన్లు చేసుకుంటారు, మెసేజ్లు పంపుకుంటారు. నీ భర్త పేరు? కృష్ణ. అంటే రజిత మెసేజ్ కృష్ణకి పంపిందా? అవు, నా మొగంటే పంపింది. గా మెసేజ్ వచ్చినప్పుడు తానం చెప్తాడు. గది నేను చూసిన, ఎందుకైనా మంచిదని నా సెల్ ఫోన్తో ఫోటో తీసిన. నువ్వు 10,000 ఇస్తే గా మెసేజ్ ఫోటో నీ సెల్కి పంపుతా. అది సరైన ఆధారం కాదో నేను చూడాలి కదా. అచ్చా, చూసిందంత నమ్మవులే. అయితే చూడు. పనికొస్తుంది కదా? పనికొస్తుంది కానీ ఇది నాకు ఎందుకు ఇస్తున్నట్టు? కేవలం డబ్బు కోసమేనా? ఏహే, పైసల కోసమే కాదు. గద్దొంగకుండా రజిత మీద పగ తీర్చుకోనికి గా బద్మాషిని కోర్టులో చెప్పిన సాక్ష్యం విన్నా. గన్ని అబద్ధాలు ఎట్లా చెప్పిందో రాక్షసి ముండ. ఈ మెసేజ్ వాడుకొని దాన్ని జైలుకు పంపుతామని నీకు ఇస్తాన్నా. దాని పీడ ఇరుగడైతే నా మగడు నాకు దక్కుతాడు. ఇప్పుడు ఈ సెల్ నుండి నా సెల్కి ఆ మెసేజ్ పంపిస్తుంది. గట్లనే. థాంక్స్. థాంక్స్ ఎందుకు? పైసలు ఇచ్చినావు కదా, దాన్ని జైలుకు పంపు. నేనే నీకు చెప్తా థాంక్స్. దయానిధి గారు, ఏదో కొత్త ఆధారం లభించింది కాబట్టి ముద్దాయి రవి భార్య రజితని తిరిగి ప్రశ్నించాలని పిటిషన్ వేశాను. మీరు కోరుకున్నట్లుగా అనుమతినిస్తున్నారు. రజితని పిలిపించడం జరిగింది. అబ్జెక్షన్ ఎవరన్నా? వాదోపవాదాలు విన్నారు. రజిత తన భర్త రవి హత్య చేశాడని కోర్టులో స్వయంగా ఒప్పుకో. తిరిగి మళ్ళీ సాక్షిని ప్రశ్నించాలన్నాం. ఇట్స్ టోటల్ రెడిక్యులస్. దయానిధి గారు ఈ కొత్త నాటకం ఎందుకు నిర్మించేస్తున్నారు నాకు అర్థం కావడం. చూడండి సార్, న్యాయస్థానాలు ఉన్నది న్యాయం జరిపించడానికి. అబద్ధపు సాక్ష్యంతో ఎవరు శిక్షింపబడకూడదు. ఇంతకుముందు రజిత కోర్టులో చెప్పిన సాక్ష్యం అబద్ధం నిరూపించడానికి నా దగ్గర ఆధారం ఉంది. అందుకే ఆమెను తిరిగి ప్రశ్నించడానికి
అవకాశం కల్పించవలసిందిగా మనవి చేస్తున్నాను. రజిత ప్రవేశపెట్టండి. రజిత, ఇప్పుడు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నిజంగా సమాధానం. ఇంతకు ముందు సాక్ష్యం ఇచ్చినప్పుడే నిజాలన్నీ చెప్పాను కదా. ఇంతకు ముందు సాక్ష్యం వదిలేసాయి. ఇప్పుడు నేను కొత్త విషయం అడగబోతున్నాను. ఏమిటో ఆ కొత్త విషయం? కృష్ణ అనే వ్యక్తి నీకు తెలుసా? కృష్ణ ఎవరు? కృష్ణ ఎవరో తెలియనట్లు నటించగలుగుతా. నీతో తరచు మాట్లాడుతూ మెసేజ్లు షేర్ చేసుకునే వ్యక్తి. నేనెవరితోనూ మెసేజ్లు షేర్ చేసుకోను. ఇదంతా అబద్ధం. నువ్వు మెసేజ్లు షేర్ చేసుకోవడమే కాదు, నీకు అతనితో అక్రమ సంబంధం ఉంది. సార్, అదే సార్ అలా మాట్లాడుతున్నారు. రజిత అలాంటిది కాదు సార్. అబ్జెక్షన్ ఎవరైనా సాక్షి మీద ఇలా నిందలు మోపడం దయానిధి గారికి సమంజసం కాదు. నన్ను అవమానించడానికి మీరు ఇదంతా చేస్తున్నారు. మీ ఎత్తులు సాగనీయదు. అసలు అసలు ఇలాంటి చిన్న ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. రజిత, సాక్షి అలా వెళ్ళకూడదు. దయానిధి గారు, మీరు సాక్షి మీద అంత పెద్ద నింద మోపుతున్నారు. అది నిరూపించడానికి మీ దగ్గర తగిన ఆధారం ఉందా? ఉంది ఓ ఆధార్. ఉంటే నిరూపించండి. రజిత కృష్ణ అనే వ్యక్తి పంపిన ఈ మెసేజ్ వింటే అంత తేటదలమవుతుంది ఓ ఆధార్. అయితే వినిపించండి. వినండి ఓ ఆధార్. మై డియర్ కృష్ణ, మనకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. నేను కోర్టుకు వచ్చి తన తరఫున సాక్ష్యం చెప్తానని నమ్మాడు రవి. కానీ అతన్ని వదిలించుకునే ఛాన్స్ నాకు కనిపించింది. అందుకే అతన్ని కోర్టులో ఎట్లాగైనా చేసి జైలు పంపించాలని ప్రయత్నించాను. అందుకే 8:30 ఇంటికి వస్తే 9:40 వచ్చాడని కోర్టులో అబద్ధ సాక్ష్యం చెప్పాను. అందువల్ల అతనికి జీవిత ఖైదో ఉరిశిక్ష పడుతుంది. మనం త్వరలోనే హాయిగా కలిసి కాపురం చేసే రోజులు రాబోతున్నాయి. ప్రేమతో మీ రజిత. రజిత, సాక్షి బోనలోకి వెళ్ళు. వెళ్ళు. ఎప్పుడు చెప్పు రజిత, ఆ మెసేజ్ నువ్వు నీ ఫోన్ నుండి కృష్ణకి పంపుతావా లేదా? రజిత, ఇంతకు ముందు నువ్వు కోర్టులో అబద్ధం చెప్పినందుకు నీకు శిక్ష పడే అవకాశం ఉంది. మళ్ళీ ఇప్పుడు అబద్ధం చెప్తే ఇంతకంటే పెద్ద శిక్ష పడుతుంది. అందుకే నిజం చెప్పు. చెప్పు రజిత, ఈ మెసేజ్ నువ్వు కృష్ణకు పంపావా లేదా? ఆ మెసేజ్ నేనే పంపాను. కేసును ఎల్లుండి సోమవారానికి వాయిదా వేస్తున్నారు. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్. ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ లాయర్ కంక్లూడింగ్ స్టేట్మెంట్స్ విన్నాం. సాక్ష్యాలు ఆధారాలు పరిశీలించిన మీదట ముద్దాయి రవిని నిర్దోషిగా తీర్పునిస్తున్నారు. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్. రవి గారు, మీ సామాన్లు కొన్ని కోర్టు స్టోర్ రూమ్ లో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోండి. సార్, రవి నిర్దోష అయితే మరి హంతకుడు ఎవరండి? అది పోలీసులు తెలుస్తారు. ఆగమ్మా, నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళదు. నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తే పేపర్లోళ్ళు టీవీ వాళ్ళు అడ్డమైన ప్రశ్నలు వేసి నిన్ను చంపుకు తింటారు. అందుకే వాళ్ళు వెళ్ళే వరకు నువ్వు ఇక్కడ ఉండడమే మంచిది. తర్వాత నీ ఇష్టం.
అంటే మీకు చాలా కోపంగా ఉంది కదా? ఆ గదోతో అక్రమ సంబంధం పెట్టుకొని దేవుడి లాంటి భర్తను జైలు పంపించడానికి అన్ని అబద్ధాలు ఎలా చెప్పగలిగావు? నేనన్ని అబద్ధాలు ఆడేలా చేసింది మీరే సార్. నేనా? అవును మీరే. ఈ కేసు గురించి నేను మీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు నాకేం చెప్పారో గుర్తుందా? భర్తకు అనుకూలంగా భార్య సాక్ష్యం చెప్తే దాన్ని నమ్మరు, చాలా తేలికగా తీసుకుంటారు అని చెప్పారు. పైగా ఇది హత్య కేసు కాబట్టి మీ సాక్ష్యాన్ని ఎవరూ పట్టించుకోరు అన్నారు. ఆ విషయాన్ని గురించి నేను చాలా ఆలోచించాను. నా భర్తకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పాను. నా సాక్ష్యం అబద్ధమని మీరు సెల్ ఫోన్ మెసేజ్ ఫోటో ఆధారంగా నిరూపించారు. దాంతో రవిని నిర్దోషిగా భావించి విడుదల చేస్తాననుకున్నాను. సరిగ్గా సరిగ్గా అలాగే జరిగింది. మై గాడ్, అంత ప్లాన్ వేసావా? అదే కాదు సార్, ఆ రోజు కృష్ణకాంత్ పార్క్ లో ఆ మెసేజ్ మీకు అందజేసింది ఎవరో తెలుసా? ఎవరు? ఏహే, మగడు కాదు రంకు మొగుడు. థ్యాంక్స్ ఎందుకు? డబ్బులు ఇచ్చినావు కదా, దాన్ని జైలుకు పంపు, నేనే నీకు చెప్తా థ్యాంక్స్. అంటే ఆ రోజు కృష్ణకాంత్ పార్క్ లో ఆ మెసేజ్ మీకు అందజేసింది నేనే సార్. మై గాడ్, ఇంతకీ ఆ కృష్ణ ఎవరు? కృష్ణ అనే వ్యక్తి ఎవ్వరూ లేరు సార్. నా నాటకంలో నేను సృష్టించిన ఒక పాత్ర అంతే. అంత నాటకం ఆడవలసిన అవసరం ఏముంది? నువ్వు సహకరిస్తే మనం ఎలాగైనా రవి నిర్దోషి అని నిరూపించేవాళ్ళం కదా. రిస్క్ తీసుకోదలుచుకోలేదు సార్. రవిని రక్షించుకోవటం ముఖ్యం అనుకున్నాను. అరే, అతను ఏ నేరం చేయలేదు కాబట్టి ఎలాగైనా అతను నిరపరాధి అని నిరూపించేవాళ్ళం కదా. అతను నేరం చేయలేదని మీరు నమ్ముతున్నారా సార్? నువ్వు నమ్మటం లేదా? నిజం తెలిసి కూడా ఎలా నమ్మను సార్? నిజమా? ఏమిటో వసుంధరా దేవిని రవే హత్య చేశాడు, అదే నిజం. అదే నిజమా? అవును సార్. ఆ రోజు రవి 9:40కి ఇంటికి వచ్చింది నిజం. ఆయన చొక్కా పైన రక్తం మరకలున్నది నిజం. ఆమెను చంపేశాను, మనకి చాలా ఆస్తి వస్తుందని చెప్పటం నిజం. రవిని రక్షించుకోవటం కోసం ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది సార్. ఇంత నాటకం ఆడి ఒక హత్యకుడు కాపాడా, దానివల్ల నువ్వు నువ్వు జైలుకి వెళ్ళవలసి వస్తుంది తెలుసా? తెలుసు సార్. రవి కోసం జైలుకే కాదు, నా ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడదు. అతనంటే నాకు అంత ఇష్టం, అంత ప్రేమ, అంత కృతజ్ఞత. చిన్న వయసులోనే వితంతువునైన నన్ను భార్యగా చేసుకొని నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు రవి. అలాంటి వ్యక్తి కోసం నేను ఏ త్యాగం చేయడానికైనా సిద్ధమే సార్. కంగ్రాచులేషన్స్ రజిత, చాలా బాగా నటించావు. ఆమె కాదు, నువ్వు పెద్ద యాక్టర్. అమాయకుడు నన్ను నమ్మించి నీ కేసు బాధించేలా చేశా. ఛా, నా జీవితాలు నేనేనాడు ఇంత పెద్ద ఫోన్ కాలేదు. సరేం పర్లేదు సార్, మీరేం ఫీల్ కాకండి. రేపు ఆస్తి నా చేతికి రాగానే మీరు ఊహించలేనంత పెద్ద అమౌంట్ మీకు ఫీజుగా చెల్లిస్తాను. ఓకే రజిత, మీ పేరును కూడా చాలా పెద్ద అమౌంట్ బ్యాంక్లో వేస్తాను. ఓకే, రేపు నిన్ను ఎలాగో పోలీసులు అరెస్ట్ చేస్తారు. నువ్వు జైలు నుంచి తిరిగి వచ్చాక ఆనందంగా గడపడానికి సరిపడేంత పెద్ద అమౌంట్ నీ బ్యాంకులో వేస్తాను, సరేనా? నువ్వు మాట్లాడేదేంటో నాకేం అర్థం కావట్లేదు రవి. ఓకే రజిత, ఓకే, నీకు అంత అర్థమయ్యేటట్లు చాలా వివరంగా విడమరిచి చెప్తాను, జాగ్రత్తగా విను. కొన్ని రోజుల క్రితం మా స్కూల్లో టీచర్గా పనిచేసే అమ్మాయి మన ఇంటికి వచ్చింది, పేరు రోజా. ఎవరి అమ్మాయి చాలా అందంగా ఉందని నువ్వు కూడా అన్నావు, గుర్తుందా? గుర్తుందా?
ఆ రోజాని నేను ప్రేమిస్తున్నాను. తన కూడా నేనంటే చాలా ఇష్టం. నీకు విడాకులు ఇచ్చేసి తనని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వేనా రవి ఇలా మాట్లాడుతుంది? నాకింత అన్యాయం ఎలా చేస్తావు రవి? నువ్వు లేకుండా నేను బతకలేను రవి, బతకలేను. జైలు జీవితం గడిపి వచ్చే నీతో జీవితాంతం నేను బతకలేను. అప్పుడంటే నాకు ఏ సంపాదన లేదు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు కోట్లు కోట్లాస్తి వస్తుంది నాకు. నా హోదాకి రోజా లాంటి అందగత్తె అయితేనే నా భార్యగా సరిపోతుంది. నీలాంటిది కాదే. నీకోసం ఇంత త్యాగం చేసిన నాకు ఇంత న్యాయం ఎలా చేస్తావు రవి? న్యాయ న్యాయాలతో నాకు పని లేదు. నా సుఖమే నాకు ముఖ్యం. రోజాతోనే నా జీవితం సుఖంగా ఉంటుంది. నువ్వు నాకు పనికిరావు. నాళ్ళు జైలుకి వెళ్ళడానికి సిద్ధపడ్డాను. కృతజ్ఞత లేని నిన్ను ఇతను చనిపోయాడు, ఈమె హత్య చేసింది. మోసాల మీద మోసాలు చేస్తూ ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్న ఇలాంటి రాక్షసుడికి ఇదే సరైన శిక్ష. న్యాయస్థానం విధించాల్సిన శిక్షను ఆమె అమలు పరిచింది. సీఎం రెడ్డి గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనా? అందరూ ఓకేనా? గ్రూప్ తీసేసేయండి.